గిరిజనులకు 12% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్. ఈ రోజు కోనరావుపేట మండలం బూకిరెడ్డి తాండాలో ప్రెస్ మీట్ లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు కానీ ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడం వల్ల తండాలు అభివృద్ధి చెందడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, నాయకులు తిరుపతి నాయక్, అవినాష్ నాయక్, రాజు నాయక్, రమేష్ నాయక్, సంతోష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, దాదే సత్తయ్య, దీటి దేవయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 మాసాల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వేములవాడ నుంచి మర్రిమడ్ల మీదుగా సిరుకొండుకుపోయే ప్రధాన రహదారి వట్టిమల్ల దాటి గొల్లపల్లి దగ్గర ప్రధాన రహదారిపై గండి పడ్డప్పటికీ రాకపోకలు ప్రారంభించకపోవడం వల్ల, అంటే అక్కడ తాత్కాలిక నిర్మాణం చేపట్టకపోవడం వల్ల వయా గొల్లపల్లి కమ్మరిపేట నుంచి ప్రయాణికులు బస్సులు కానీ పోయేటువంటి పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొద్దు నిద్రపోతుందనడానికి నిదర్శనంగా ఇంత ప్రధాన రహదారిపై కల్వర్టును కూడా మరమ్మతు చేయలేకపోవడం దురదృష్టకరమైన పరిణామంగా, ఈరోజు మూలవాగిపోయిన అనేక బ్రిడ్జీలు కొట్టకపోతే తాత్కాలికంగా కూడా మరమ్మతులు చేయమంటే మరి మాకు నిధులు మంజూరే అని చెప్పని ప్రకటనలు చేయడం, ప్రతిపక్షంలో నాయకులు మాట్లాడితే వ్యక్తిగతంగా దూషణలు చేయడానికే టీఆర్ఎస్ పార్టీ నేతలు సరిపోతురు తప్ప ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి బ్రిడ్జీల నిర్మాణాన్ని కానీ ఈ రోడ్లకు ప్రధానంగా కల్వర్ట్ల గన్లు పట్టేటువంటివి నిర్మాణం చేయడంలో విఫలమైనందుకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అనే మాట సందర్భం చెప్తూ జిల్లా కలెక్టర్ గారు నిధులు మంజూరయ్యని చెప్పని తాత్కాలికంగా ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే చొరవ తీసుకొని ఆర్ఎండ్బి శాఖ అధికారులపై ఒత్తిడి పెంచి ఈ మూలవాగిపోయినటువంటి బ్రిడ్జీలపైన రాకపోకలు వచ్చే విధంగా ఈ ప్రధాన రోడ్డుపైన నిర్మాణానికి నిధులు వెంటనే వెచ్చించి వాటిని మరమ్మతు చేయాలని చెప్పని, భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు ఆటంకాలు కలగకుండా దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి కల్వర్ట్లకు నిధులు మంజూరు చేసేటువంటి బాధ్యతను జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఈ కోనరాపేట మండల ప్రజల పక్షాన కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈ వర్షాల వల్ల ప్రజారోగ్యం కూడా దెబ్బతిన్నది, అనేక గ్రామాల్లో జ్వరాలు వస్తున్నాయి. ఎక్కడైతే అత్యధికంగా జ్వరాలు ఉన్నటువంటి గ్రామాలలో హెల్త్ క్యాంపులను ఆరోగ్య శాఖ ద్వారా కూడా పెట్టాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాలని, గ్రామాలలో శానిటేషన్ కోసం ప్రత్యేక నిధులు వెచ్చించి ఈరోజు ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గిరిజనులందరికీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 12% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి, పోడు భూములకు పట్టాలు కల్పిస్తామని చెప్పి 8 సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పటికీ గిరిజనుల యొక్క సంక్షేమాన్ని కానీ గిరిజనులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని కూడా పట్టించుకోకుండా 12% రిజర్వేషన్ గాలికి వదిలేసిండు. పోడు భూములు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి వర్షాకాలం రాగానే అటవీ శాఖ అధికారులకు గిరిజనుల మధ్యలో మరి త్రోపులాట జరగడం, తాతల నాటి నుంచి అడవిని నమ్ముకొని పోడు భూములు సేద్యం చేసుకున్నటువంటి గిరిజన సోదరి సోదరులను పోలీసులను అడ్డు పెట్టుకొని అటవీ శాఖ అధికారులు రావడం, వారు వేసినటువంటి పంటను ధ్వంసం చేయడం, అకారణంగా మరి పోలీసుల చేత వారిపై కేసులు పెట్టించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రతి వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భాన్ని అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా, గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో అటవీ శాఖకు సంబంధించినటువంటి అనేక భూములకు పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు, గిరిజనకు సంబంధించిన సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పండి, దానికి సమాధానం లేనటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా లేదా ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంలో మళ్ళీ గిరిజనులను నమ్మబలికే విధంగా కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నారో, మరి ఇప్పుడు గిరిజనులు చైతన్యవంతులు అయినరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకంటే ముందు గిరిజనులను ఏ విధంగా ఉపయోగించుకొని ఎన్నికలలో మరి గిరిజనులకు సంబంధించినటువంటి ఓట్ల నన్ను కూడా దండుకొని అధికారులకు వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాలుగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు ఇప్పటికే 12% రిజర్వేషన్ కల్పించినట్టయితే అనేక మంది గిరిజనుల్లో ఉన్నటువంటి ఉన్నతమైన చదువు చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉండే, ఈరోజు ఉద్యోగ కల్పనలో గిరిజనులకు అన్యాయం జరిగింది, గిరిజన సంక్షేమంలో అన్యాయం జరిగింది, పోడు భూములలో గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ మరి గిరిజన పక్షాన్ని నిలబడి ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ముందుకు వస్తున్నటువంటి
సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ నిలబెట్టుకొని గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పని మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.